ईडी विचारण को हाजर एल रमण अस्वस्थ दी तो ईडी कार्यलय ना आस्पत्र की तरली कैसीनो के एल रमण रेल पा प्रश्न नेपा चिकोटी प्रवीण निर्वहन बिग डाडी इवेंट आराती तनक बिग डाडी आह्वान अंदर मट वास्तवन चप्पन रमण आवेट को हाजर कॉलेदान ईडी अधिकार इपड़के तलसानी सोदरलु महेश यादव धर्मेंद्र यादव प्रश्न ईडी अधिकारलु मंत्री तलसानी श्रीनिवास यादव पीए हरीश को नोटिस पंपिंचारु वच्चे वारं तम मुंदु हाजर कावालनी अधिकारलु आदेशिंचारु इदे केसुलो ऊर्वशी रेस्टारेंट यजमानी युगंधर वैसीपी नेता गुर्नाद रेड्डिनी ईडी अधिकारलु प्रश्निंचारु चिकोटी प्रवीण तो विदेशालकु वेल्लिन वारि विवरालनु ट्रावल एजेंसी द्वारा सेकरिंचिन ईडी 100 मंदितो जाबिता सिद्धं चेसिंदि इंदुलो 18 मंदि राजकीय नेतलु उन्नट्लु गुर्तिंचारु ईडी विचारण के संबंधी मरी प्रतिनिधि प्रवीण अंदर प्रवीण कैसीनो के एल रमण विचारण को हाजर अंटे 10:45 निमशाल तुम विचारण को हाजर अच्छे विचारण చేస్తుండగానే ఒక్కసారిగా ఎల్ రమణ అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది వెంటనే అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగత సిబ్బంది అతన్ని హైదరాబాద్ అపోలో హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది హైదరాబాద్ కూడా అపోలో హాస్పిటల్లో అక్కడ ప్రాథమిక చికిత్స చేయించిన అనంతరం అక్కడి నుంచి నేరుగా మళ్ళా ఇప్పుడు సోమాజీ కూడా యశోద ఆసుపత్రికి కూడా తరలించినటువంటి పరిస్థితి యశోద హాస్పిటల్లో అతనికి వైద్య చికిత్స కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది అయితే ఎల్ రమణ ఈడీ విచారణకు వచ్చినటువంటి సమయంలో అతను త్రీ ఫ్లోర్స్ కూడా తను మెట్ల మీద నడుచుకుంటూ పైకి వెళ్ళడం జరిగింది వెళ్ళిన కొద్ది సేపటికే తనకు బీపీ డౌన్ కావడం తర్వాత ఒక్కసారిగా అస్వస్థతకు గురి కావడం తోటే ఈడీ అధికారులు అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కూడా అతన్ని కిందకి తీసుకొచ్చి వారి వ్యక్తిగతమైనటువంటి వాహనంలోనే అపోలో హాస్పిటల్ కూడా తరలించారు అపోలో హాస్పిటల్లో అక్కడ వైద్య పరీక్షల అనంతరం ఇప్పుడు సోమాజీ కూడా యశోద ఆసుపత్రికి కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది కొద్ది రోజుల క్రితమే తనకు గుండెకి సంబంధించినటువంటి చికిత్స చేయించారు అందులో భాగంగానే తను కొంత అనారోగ్యంతో ఉన్నాడు ఈ రోజు ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు రావడంతో అతను ఈడీ నోటీసులకు స్పందించి అతను విచారణకు రావడం జరిగింది వచ్చే సమయంలోనే 45 సంవత్సరాలకు సంబంధించినటువంటి బ్యాంక్ లావాదేవీలు అంటే బ్యాంక్ స్టేట్మెంట్లతో విచారణకు హాజరయ్యారు విచారణ చేస్తున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా తను అస్వస్థతకు గురి కావడంతో ఇక్కడి నుంచి అతన్ని హాస్పిటల్ కూడా తరలించారు ప్రస్తుతం యశోద హాస్పిటల్లో తన ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగా ఉందనేటువంటి సమాచారం అయితే అందుతుంది శ్రీనివాస్ రైట్ థాంక్యూ ప్రవీణ్ Gracias.